హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మస్తాన్ టెక్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మంచి మొబైల్, బడ్జెట్ మొబైల్ అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, వివో v29 సంబంధించిన మొబైల్ అన్బాక్సింగ్, అలాగే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి 12 GB ర్యామ్, అలాగే 256 రోమ్, రెడ్ కలర్లో ఉన్న ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అలాగే దీంట్లో మూడు కలర్స్ ఉంటాయి, ఒకటి రెడ్, బ్లూ, బ్లాక్. ఇప్పుడు మనం చూడబోయేది రెడ్ కలర్ అన్నమాట. అలాగే ఈ బాక్స్లో ఎలాంటి కంటెంట్స్ వచ్చినాయో అన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడే మనం అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ పైన మనకు అయితే మొబైల్ వచ్చింది. సో మొబైల్ పక్కన పెట్టేసి ఇంకా ఈ బాక్స్లో ఎలాంటి కంటెంట్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఇప్పుడు మనం చూసేది క్లియర్ కట్ కేస్, బ్యాక్ కవర్, అలాగే డాక్యుమెంట్స్ కూడా చూస్తున్నాం. సో మొబైల్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఇది కూడా మనకు వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టైప్ సి కేబుల్, సో చూస్తున్నారు కదా టైప్ సి కేబుల్. అలాగే ఛార్జర్, 80 వాట్స్ ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే ఛార్జర్ అయితే ఉందన్నమాట. అలాగే పిన్ ఈజెక్టర్, సో చూస్తున్నారు కదా పిన్ ఈజెక్టర్. సో ఇది మనకు బాక్స్లో వచ్చిన కంటెంట్స్. సో అలాగే మొబైల్ మరి బిల్ట్ క్వాలిటీ ఎలా ఉందో ఒక్కసారి కవర్ తీసిన తర్వాత చూద్దాం. సో ఈ విధంగా అయితే మనం కంప్లీట్గా అన్బాక్సింగ్ అయితే చేసినాం అన్నమాట. సో చూస్తున్నారు కదా కలర్ కూడా రెడ్ కలర్, చాలా రేర్ కలర్ అన్నమాట. మనకు వివోలో ఇలాంటి కలర్ తీసుకురావడం అనేది చాలా గ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుంది. సో ఒకసారి అయితే మరి స్విచ్ ఆన్ చేద్దాం. వివో 5G ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట. చాలా స్టైలిష్గా కర్వ్డ్ డిస్ప్లే. సో 4600 బ్యాటరీ బ్యాకప్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మనకు దీంట్లో ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనం అన్బాక్స్ చేసిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు కూడా జాగ్రత్తగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. వైఫై అయితే వైఫై కనెక్షన్, లేదంటే మొబైల్ డేటా కూడా ఆన్ చేసుకోవచ్చు సిమ్ వేసుకున్న తర్వాత. ఈ విధంగా అన్నీ కూడా మనం వేసేస్తామని చెప్పేసి ముందుకైతే మనకు వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు నచ్చిన ఫంక్షన్ అంటే సెట్టింగ్ ఫంక్షన్ అన్నమాట. ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఫ్యాన్ టచ్ వచ్చేసి 13, సో ఆండ్రాయిడ్ వర్షన్, 13 వర్షన్. ఈ విధంగా అయితే మొబైల్ అయితే ఆన్ అయిపోయింది. మొబైల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. క్లాస్, లైట్ వెయిట్, మనకు స్మూత్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. అలాగే మొబైల్ యొక్క బిల్ట్ క్వాలిటీ చూసినట్టయితే బాగుంది. సో కెమెరా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ కూడా, సో ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ బ్యాక్, ఈ లైట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ఇక్కడ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు ఎస్పెషల్లీ కెమెరా వచ్చేసి మనకు మ్యారేజ్కి సంబంధించిన పోర్ట్రేట్ ఫోటోలు అయితే ఎక్సలెంట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. వీడియో కానీ ఫోటోగ్రఫీ కానీ మనం అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫొటోస్, వీడియోస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే లైట్ అయితే ఉంటుంది అన్నమాట. అలాగే మనకు సైడ్ వచ్చేసి పవర్ బటన్, వాల్యూమ్ బటన్, అలాగే బాటమ్ వచ్చేసి టైప్ సి కేబుల్ పిన్, అలాగే స్పీకర్, అలాగే మైక్ పిన్, మనకు సిమ్ ట్రే కూడా బాటం అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో టాప్లో వచ్చేసి వాయిస్ క్యాన్సిలేషన్, అలాగే ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని కూడా ఆ టాప్లో ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనగానే మనకైతే ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సో ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ప్రియుల కోసం ఈ మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇది కంప్లీట్గా మనకు ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే ఫీచర్స్ రివ్యూ అన్నమాట. సో ఇక్కడ మనం క్లియర్గా కూడా చూడవచ్చు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి. సో ఒకసారి అయితే జూమ్ చేసి అయితే చూద్దాం. కనిపిస్తుంది కదా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు బ్రాండ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట.